वेलकम टू ओबो टीवी नेनु श्रीफणी नेन कोनी ब्यूटी टिप्स चेप्दा चाला मंदी रोजुल्लो फेस चेस्तुन्ना प्रॉब्लम एंटंटे डार्क सर्किल्स दानि गुरिंचि ई रोज नेनु माट्लाडदाम अनुकुंटुन्नानु अंटे उमेन अने कादु मेन अने कादु ईवन टीनेजर्स कूडा 16-17 ఏళ్ళు వచ్చిన పిల్లలందరూ కూడా డార్క్ సర్కిల్స్ని ఫేస్ చేస్తున్నారు. దీనికి చాలా కారణాలు చెప్పొచ్చు. అంటే ఇప్పుడు గ్యాడ్జెట్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు, మీన్స్ ల్యాప్టాప్ కానీ లేకపోతే మొబైల్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. అది ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర సరిగ్గా పోరు, టైంకి నిద్రపోరు, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, వాటర్ చాలా తక్కువగా తీసుకుంటారు. ఇవన్నీ కూడా దాని కారణాలని చెప్పొచ్చు. సో దానికి ఇప్పుడు నేను కొన్ని చిన్న చిన్న సింపుల్ చిట్కాలు చెప్దాం అనుకుంటున్నానండి. ఇవి ఫాలో అవుతే కనుక చాలా త్వరగా డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. ఇంకొకటి ఏంటంటే కళ్ళ కింద ఉండే ఈ పార్ట్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. జస్ట్ మనం కొంచెం నెగ్లెక్ట్ చేసామంటే చాలు, మనకు వెంటనే అవి నల్లటి వలయాలనేవి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి అంటే వాటర్ ఎక్కువ తాగడం, లేకపోతే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ని తగ్గించుకోవచ్చు. కానీ ఈ బిజీ లైఫ్లో ఎవరికి అంత టైం ఉండట్లేదు కాబట్టి నేను చెప్పే చిన్ని చిన్ని రెమెడీస్ ఫాలో అవడం వల్ల డార్క్ సర్కిల్స్ని చాలా త్వరగా తగ్గించుకోవచ్చు అని చెప్పవచ్చు. ఒకటి ఏంటంటే దీనికి చాలా త్వరగా రిలీఫ్ ఇచ్చేది ఏంటంటే కీరా అండి. కీరాని స్లైసెస్గా కట్ చేసి వాటిని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి దాన్ని తీసుకుని మనం కళ్ళ మీద పెట్టుకుని కాసేపు కళ్ళు మూసుకుని అలా ఒక 10-15 మినిట్స్ రిలాక్స్ అవుతూ ఉన్నామనుకోండి. ఆ 10-15 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తీసేసి ఫేస్ వాష్ చేసేస్తే ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల చాలా త్వరగా రిజల్ట్ వస్తుందని చెప్పవచ్చు. నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటంటే పచ్చిపాలు. పచ్చిపాలని ఫ్రిడ్జ్లో పెట్టి వాటిలో కాటన్ కనుక ముంచి మనం కంటి మీద అప్లై చేసుకుని అలా కాసేపు కళ్ళు మూసుకుని, ఇది కూడా అంతే ఒక 5-10 మినిట్స్ ఉండి ఇది కూడా డైలీ చేయడం వల్ల, అంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోవడమే, ఇలా డైలీ చేయడం వల్ల చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది. ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే ఒక పొటాటోని తీసుకోండి, దాన్ని శుభ్రంగా నీట్ చేసేసి పీల్ ఆఫ్ చేసేసి దాన్ని మిక్సీలో పీసెస్గా కట్ చేసి మిక్సీలో జ్యూస్ చేయండి. అదొక 1/2 కప్ తీసుకోండి. సేమ్ క్వాంటిటీలో అలవీరా జెల్ కూడా తీసుకోండి, రెండూ మిక్స్ చేయండి. దానిలో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ మిక్స్ చేయండి. మిక్స్ చేసి కాటన్ ప్యాడ్స్ అని ఐ ప్యాడ్స్ అని దొరుకుతూ ఉంటాయి బయట, అది కాటన్ ప్యాడ్ ఉంటుంది, అది తీసుకొచ్చి దీనిలో ముంచేసేయండి. ముంచేసి ఒక బౌల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇది 1 వీక్ వరకు ఏమీ పాడవదు. సో డైలీ తీసుకుని నైట్ పడుకునే ముందు ఆ ప్యాడ్స్ తీసుకుని 2 ఐస్ మీద ఇలా పెట్టేసుకుని రిలాక్స్ అవుతూ ఉండండి. ఒక 20 మినిట్స్ తర్వాత దాన్ని తీసేసి ఫేస్ వాష్ చేసేయండి. ఇలా 7 డేస్ ఛాలెంజ్గా తీసుకుంటే కనుక ఇది 7 డేస్లో ష్యూర్గా కళ్ళ కింద ఈ నల్లటి వలయాలు అనేవి తగ్గుతాయి, చాలా అందంగా కనిపిస్తాయండి మన కళ్ళు. ఇది ష్యూర్గా వర్కౌట్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకొక టిప్ చూద్దాం. అదేంటంటే ఒక 1/2 పొటాటో తీసుకోండి, క్లీన్ చేసేసి పీల్ ఆఫ్ చేసేసి దాన్ని బాయిల్ చేయండి. అది బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం టర్మరిక్ వేయండి, ఒక 1/2 స్పూన్ టర్మరిక్ వేయండి. తర్వాత అది చాలా బాయిల్ అయిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆ వాటర్ తీసుకోండి, జస్ట్ వాటర్ మాత్రమే తీసుకోండి. ఆ వాటర్ తీసుకుని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ అలవీరా జెల్ మిక్స్ చేయండి. దానిలో విటమిన్ ఈ క్యాప్సిల్ వేయండి. గ్లిజరిన్ కూడా ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ వేయండి. గ్లిజరిన్ ఫ్యూ డ్రాప్స్ వేయండి. అలాగే ఒక 2-3 డ్రాప్స్ బాదాం ఆయిల్ వేయండి. ఇదన్నీ మిక్స్ చేస్తే మనకు ఒక క్రీమ్ లాగా, ఆ టెక్స్చర్ క్రీమ్ లాగా వస్తుంది. అది క్రీమ్ లా ఫామ్ అయిన తర్వాత ఒక గాజు బౌల్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. దీన్ని మనం ఫేస్ అంతా కూడా అప్లై చేయొచ్చు. అంటే ఇది ఓన్లీ డార్క్ సర్కిల్స్కనే కాదు, పిగ్మెంటేషన్ తగ్గుతుంది, ఫేస్లో ఉన్న వ్రింకిల్స్ ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి, ముడతలు ఎక్కడైనా కళ్ళ కింద కానీ నుదుటి మీద కానీ ఎక్కడైనా ముడతలు ఉంటే తగ్గుతాయి. ఇది డైలీ అప్లై చేసుకోవచ్చు. మనం ఒక మాయిశ్చరైజర్ లాగా డైలీ నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసేయచ్చు, మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేయొచ్చు. ఇది కూడా చాలా మంచి రిజల్ట్ ఇస్తుందని చెప్పవచ్చు. డార్క్ సర్కిల్స్కి ఒక నైట్ సిరం కూడా చెప్తాను ఇప్పుడు. అదేంటంటే ఒక 1/2 కీరా తీసుకోండి, దాన్ని తురమండి, క్లీన్ చేసేసి తురమండి. తురిమిన తర్వాత దాని నుండి జ్యూస్ తీయండి. ఆ వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ని ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకుని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ అలవీరా జెల్ మిక్స్ చేయండి. అప్పుడు దానిలో ఒక 1/2 టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేయండి. మూడు కూడా మనం బాగా బీట్ చేస్తే అదొక జెల్లా ఫామ్ అవుతుంది. దాన్ని ఒక గాజు బౌల్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. నైట్ పడుకునేటప్పుడు మీరు ఈ సిరమ్ని అప్లై చేసేయచ్చు. ఇది ఫేస్కి కూడా అప్లై చేయొచ్చు మనం, ఏం ప్రాబ్లం లేదు. కానీ కంటి చుట్టూ కనుక అప్లై చేసేసుకుని నైట్ మనం పడుకుండిపోయి మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేసుకుంటే ఇది రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల
చాలా త్వరగానే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయని చెప్పొచ్చు. ఈ టిప్స్ని అందరూ ఫాలో అయ్యి చూడండి. మీకు రిజల్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.